ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఘటనలో ఎన్నికల కమిషన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రతి పోలింగ్ బూత్ నుంచి సీఈఓ కార్యాలయానికి వెబ్కాస్టింగ్ ఉంటుంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఉన్న ఎమ్మెల్యేపై ఎన్నికల ప్రధాన అధికారి ఫిర్యాదు చేయలేదు. పోలింగ్ తర్వాత ప్రెస్ మీట్లోనూ ఎమ్మెల్యే ధ్వంసం చేశాడు అన్న విషయం చెప్పలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లుగా కేసు నమోదు చేశారు. కావాలనే ఇంతకాలం విషయం దాచిపెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ బయటపడటంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి పేరును చేర్చారు. పక్కాగా ఆధారాలున్న ముందుగానే ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీఈఓ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని, సాయంత్రం 5 లోపు ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఈసీ ఆదేశాలు ఇచ్చింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఘటనలో ఎన్నికల కమిషన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రతి పోలింగ్ బూత్ నుంచి సీఈఓ కార్యాలయానికి వెబ్కాస్టింగ్ ఉంటుంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఉన్న ఎమ్మెల్యేపై ఎన్నికల ప్రధానాధికారి ఫిర్యాదు చేయలేదు. పోలింగ్ తర్వాత ప్రెస్ మీట్లోనూ ఎమ్మెల్యే ధ్వంసం చేశాడు అన్న విషయం చెప్పలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లుగా కేసు నమోదు చేశారు. కావాలనే ఇంతకాలం విషయం దాచిపెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది? పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, ఈ ఘటనను ఎలా అర్థం చేసుకోవాలి? మొదటి నుంచి కూడా పల్నాడులో జరిగిన ఎన్నికల పోలింగ్ జరిగిన విధానంపైన అనేక రకాల ఆరోపణలు వచ్చాయి, అనేక వివాదాలు వచ్చాయి. పర్టికులర్గా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఇద్దరి మీద కూడా అనేక రకాల అలిగేషన్స్ వచ్చాయి. పర్టికులర్గా టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసుల తీరు ఇక్కడ చాలా వివాదాస్పదమైంది. పల్నాడులో ఎప్పుడూ జరగని విధంగా పోలింగ్కి ముందు గొడవలు జరిగాయి, పోలింగ్ జరుగుతున్న రోజు గొడవలు జరిగాయి, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా 2-3 రోజుల పాటు ఘర్షణలు జరగటం, గ్రామాల ప్రజలంతా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవటం, వీటన్నిటి వెనక కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు, వీళ్ళిద్దరు కూడా ఉన్నారన్న అలిగేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత పల్నాడు ఎస్పీని కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది, కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత ఇంతకు విషయం ఏంటంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఎక్కడికి కూడా పారిపోలేదు, నేను ఇక్కడ హైదరాబాద్లో పర్సనల్ పని మీద హైదరాబాద్కి వచ్చాను, 2 గంటల్లో హైదరాబాద్ నుంచి పల్నాడులో ఉంటాను, ఈ సంగతి చూస్తానంటూ బ్రహ్మారెడ్డిని డైరెక్ట్గానే టార్గెట్ చేస్తూ కామెంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన వీడియో ఏదైతే ఇవాళ బయటకు వచ్చిందో, గత 2 రోజులుగా వీడియో బయటకు రాలేదు, అది కూడా వెబ్కాస్టింగ్ సంబంధించి అక్కడ ఉన్న కెమెరాలో రికార్డ్ అయిన ఆ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 2 గంటల్లో ఆయన అన్న డైలాగ్ కూడా ఇదే, హైదరాబాద్ నుంచి 2 గంటల్లో నేను మాచర్లో ఉంటాను అంటూ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన సోదరుడు ఇద్దరు ఫోన్ నంబర్లు కూడా ఉదయం నుంచి పూర్తిగా స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఇంతటి వివాదానికి, అంటే ఆ రోజు జరిగిన గొడవలు కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత గొడవలు కావచ్చు, చాలామంది తలలు బగిలి ఆసుపత్రిలో చేరారు, ఒక మహిళకు కూడా మహిళ మీద కూడా అటాక్ చేశారు, ఇన్ని గొడవలకు కారణమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన సోదరుని ఇద్దరిని కూడా పోలీసులు ఎన్నికల కమిషన్ హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఆదేశించిన ప్రకారం ఆయన 1-2 గంటల పాటు మాచర్లలో ఉన్న ఆయన ఇంట్లో ఉన్నారు. అయితే సాయంత్రానికల్లా ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చేసారు. ఒక హౌస్ అరెస్ట్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉంచిన ఒక ఎమ్మెల్యే, ఆయన సోదరుడు ఇద్దరు కూడా ఎట్లా హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకుని హైదరాబాద్ వస్తారు? దానికి పంపించడానికి సహకరించింది ఎవరు? ఎందుకంటే హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఆ లోకల్ సీఐతో సహా డిఎస్పీ నుంచి వాళ్ళందరూ కూడా
ఆల్మోస్ట్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉండాల్సి ఉంటుంది, కొంతమంది ఇంటి చుట్టూ కూడా కానిస్టేబుల్ని మోహరించాల్సి ఉంటుంది, ఎస్బీ అధికారులు నిఘా పెట్టాల్సి ఉంటుంది ఎమ్మెల్యే మూమెంట్, ఎమ్మెల్యేని ఎవరిని కలుస్తున్నారు ఏంటి అని. ఎవరిని హౌస్ అరెస్ట్ చేసినా కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. మినిమం ఎమ్మెల్యే కాబట్టి అక్కడ కనీసం అంత గొడవలో ఉన్న నేపథ్యంలో 10 నుంచి 15 మంది కానిస్టేబుల్ ఉంటారు. ఎస్ఐ స్థాయి అధికారిని ఆ ఇంటి దగ్గర పహారాక ఉంచుతారు, సిఐ మానిటర్ చేస్తారు, పైనుంచి డిఎస్పీ ఎస్పీ అందరూ కూడా మానిటర్ చేయాలి హౌస్ అరెస్ట్ వచ్చినప్పుడు, అందులో ఇంత పెద్ద వివాదం అయినప్పుడు. కానీ ఇంతమంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన బ్రదర్ ఇద్దరు కూడా హైదరాబాద్ ఎలా షిఫ్ట్ అయ్యారు, ఇది ఒక వయలేషన్. దీని మీద కూడా ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తిని మీరు ఎట్లా పంపించారు అంటూ లోకల్ అధికారులు ఇప్పటికే ఆ వివరణ కూడా కోరింది. అదే క్రమంలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి పైన కూడా హౌస్ అరెస్టు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇప్పటికి కూడా